ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా పూట గడవని నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న నెల్లూరు జిల్లా కావలి ఊరు శివారు ప్రాంతమైన శివరామ సుబ్బయ్య కాలనీ వాసులకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. కావలి పట్టణ టీడీపీ నాయకులు వారి యొక్క అధికారుల ఆదేశాల మేరకు ఆహార పదార్థాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో అడ్వకేట్ టీడీపీ నాయకులు పొట్లూరి శ్రీనివాసులు, మాజీ గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ గుత్తుకొండ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ పొట్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు, వ్యక్తిగత శుభ్రతలు గురించి తెలియజేశారు. మా జాతీయ పార్టీ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారి ఆదేశాలు, మా నియోజకవర్గ నాయకుడు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వారి ఆశీస్సులతో వారి ఆదేశాల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కరోనా వ్యాధి గురించి ఎస్టీ కాలనీలో కావలి పెద్ద చెరువు వద్ద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వారికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పేసి మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారైతేనేమి వీరందరూ కూడా వైద్యపరంగా తెలియజేశారు. ముఖ్యంగా ఒకరికొకరు 3 మీటర్ల దూరంలో ఉండటం ఎంతో మంచిది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ కూడా దాటేటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. నిన్న మొన్నటికి కూడా కేసులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి, కానీ మన దాకా రావటం లేదులే అనేటువంటిది అది పక్కన పెట్టి ఒకరికొకరు దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, శుభ్రంగా శరీరాలను కానీ చేతుల్ని కాళ్ళు చేతుల్ని కడుక్కోవటం, తర్వాత ఆహారం కూడా మంచి ఆహారాన్ని తీసుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా మనం కావాల్సింది శరీరాలను శుభ్రంగా పెట్టుకోవటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. ఎవరికైనా కూడా జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఏదన్నా కారణాలు కనిపిస్తే వాళ్ళని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి వాళ్ళు పరీక్ష చేయించడం అనేటువంటిది కూడా చేయాల్సిన అవసరం ఉంది. కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి ఈ వార్డు మాజీ రమ్మన్నాడు, అదేవిధంగా మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కేసు బాబురావు గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.